హాయ్ ఫ్రెండ్స్, మేము నిన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేసామండి ఎండలో. ఆ సక్సెస్ఫుల్గా వచ్చిందో లేదో చూసేయండి. ఫస్ట్ ఆమ్లెట్ పెనంని తీసుకెళ్ళి ఎండలో పెట్టామండి. హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేసామన్నమాట. మా ఇంటి దగ్గర అయితే మాది పెంట్ హౌస్ అండి, చాలా అంటే చాలా హీట్ వచ్చేస్తుందన్నమాట. అలా వదిలేసాము. ఒక 1 అవర్ అలా పెట్టేసామండి, 45 మినిట్స్ అలాగా పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసాము. ఆయిల్ వేసి కాసేపు వదిలేసామన్నమాట. అది కూడా ఒక 20 మినిట్స్ అట్లా వేడి అవ్వాలని వెయిట్ చేస్తున్నామండి. ఆమ్లెట్ ఎప్పుడెప్పుడు వేయాలని అసలు వస్తుందా రాదా అనుకున్నాము. చూడండి నేను ఎలా వేసాను ఏంటి అనేది. తర్వాత కొంచెం ఆయిల్ అనేది అటు ఇటు కదిపి అప్పుడు నేను గుడ్డు పగలగొట్టి వేసానండి. పెంక్ అయితే చాలా కాలిపోతుందండి, వేడిగా ఉందన్నమాట, అందుకే గుడ్డు పగలగొట్టి వేసేసాను. నిజంగా పొయ్యి మీద పెడితే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది నాకైతే. చూసారా చిట్పట్లాడుతుంది గుడ్డు. నేనైతే షాక్ అయిపోయానమాట, అసలు వస్తుందో రాదో, ఫెయిల్ అయితే ఏం చేయాలి అనుకున్నాను. నిజంగా బాగా వచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు బాగా వేడి అసలు అంత ఎండుందండి, చాలా కష్టం అనమాట ఈ సమ్మర్లో మనం మెయింటైన్ చేయడము. అండ్ చాలా బాగా వచ్చింది ఆమ్లెట్ అయితే. తర్వాత ఉప్పు కారం చల్లాను దానిపైన. మాది పెంట్ హౌస్ అండి, అందుకే అంత ఫుల్ ఎండం అనమాట. మా ఇంటి ముందు అనమాట అది, పైన అసలు తిరగలేకపోతున్నామండి ఎండలో కదా. అందరూ జ్యూసెస్ వాటర్ బాగా ఎక్కువ తీసుకోండి ఈ సమ్మర్లో. తర్వాత తిరిగేసానండి ఆమ్లెట్ని, అలా వదిలేసానమాట. గుడ్డు వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ అలా వదిలేసాము, అసలు వస్తుందో రాదు అని. అలా వేసి వదిలేసిన తర్వాత కొంచెం తిరిగి వేస్తున్నాను. తిరిగేసానండి, సక్సెస్ఫుల్గా ఆమ్లెట్ అయితే వచ్చేసిందనమాట. నెక్స్ట్ తిరిగేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచాను. 10 మినిట్స్ ఉంచేసి ప్లేట్లోకి తీసేసానండి. మా ఎక్స్పీరియన్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి. ప్లేట్లోకి తీసేసుకున్నాను. తీసేసుకొని టేస్ట్ చేద్దామని నీళ్ళకి వచ్చేసామండి మేము. ఆమ్లెట్ చూసారా పొయ్యి మీద వేసినట్టే ఉంది, సేమ్. పొయ్యి అవసరం లేదండి ఇంకా మనకి, ఇక ఎండ్లో వేసేసుకోండి ఆమ్లెట్స్ వేసుకోవాలనుకుంటే. తర్వాత జాను అనమాట పక్కన అక్క వాళ్ళ పాప, ఇంకా తింటానక్క నేను కూడా అని అన్నది. సర్లే అని ఇచ్చామన్నమాట, బాగుంది అంటుంది. నేను కూడా తింటున్నాను, చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.